वेलकम टू तेलुगु युवराय यूट्यूब चैनल वीडियो कलाश हाइब्रिड सीड्स वारी 807 मिर्ची सीड गुरिंचि पूर्ति विवरालु तेलुसुकुंदाम असलु इदि ए नेलकु सेट अवुतुंदि एंत बांचि यील्ड इस्तुंदि एला उंटुंदन्न पूर्ति विवरालु वीडियोलो तेलुगुलो तेलुसुकुंदाम अयिते मुंदुगा मन चैनल चूसे वारु खच्चितंगा मिरप पंटकु भूमिनि ए विधंगा सिद्धं चेसुकोवालन्न गत वीडियोलो मन चैनल्लो चेयडं जरिगिंदि ओकसारि अला वेल्लि మీరు ఆ విధమైన నేల యాజమాన్యం చేపట్టినప్పుడు మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పిన దిగుబడులు వస్తాయి. ఖచ్చితంగా మీరు నేల బలమైనది అయితే సరైన ఆర్గానిక్ మ్యాటర్ 3 నుంచి 4 వరకు ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడు మీకు ఖచ్చితమైన దిగుబడులు వస్తాయి. అంతేకాని సీడ్ వల్ల అయితే దిగుబడులు అయితే రావు. ఇదే కాదు, ఏ సీడ్ అయినా సరే మీకు ఎవరు చెప్పినా కూడా సీడ్ వల్ల దిగుబడి కేవలం 30% వరకే ఉంటుంది. మిగతా అంతా కూడా మనకు నేల మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏ సీడ్ కావాలనేది మీరు మీ ప్రాంతానికి తగ్గట్టుగా ఎంచుకోండి. మీకు ఖచ్చితమైన సపోర్ట్ నా నుంచి 100% ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మన వాట్సాప్ గ్రూప్లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు కలాష్ 807 అనేది మనకు నియర్ బై 341 సెగ్మెంట్ నుంచి వండర్ ఆర్ట్ సెగ్మెంట్ మధ్యలో ఉంటుంది. ఇది కలాష్ హైబ్రిడ్ సీడ్స్ వారి ఓన్ సెగ్మెంట్. ఇది మనకు వండర్ ఆర్ట్ దగ్గరగా ఉంటుంది, అలాగే 341కు మీడియం మధ్యలో ఉంటుంది. ఇది మనకు వండర్ రేట్ చూసుకున్నట్లయితే వండర్ ఆర్ట్ కంటే కూడా 3000 నుంచి 4000 తక్కువ రేటుకు పోతుంది. 341 కంటే కూడా ఒక 5000 నుంచి 10000 మధ్యలో రేట్ ఎక్కువగా పోతుంది. ఇక దీని క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే మొక్క యొక్క పొడవు అనేది 14 నుంచి 18 సెంటీమీటర్ల వరకు పొడవు అనేది ఉంటుంది. ఇక విడుతు చూసుకున్నట్లయితే 1.2 నుంచి 1.6 mm వరకు విడుతుంటుంది. ఇది కాయ అనేది ఫ్లాట్గా ఉంటుంది, ముడతలు పడుతుంది. ఇంకా దీంట్లో చూసుకున్నట్లయితే ఇది 341 కంటే కూడా బెటర్, ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి మనకు పచ్చిమిర్చి కూడా తెంచుకోవచ్చు. ఇది లోపెన్ చేసి ఇది కారం ఉండదు, కాయ పచ్చిమిర్చి కూడా తెంచుకోవచ్చు. ఇది 55 to 60 డేస్కి మనకు ఫస్ట్ కటింగ్ అనేది వస్తుంది. ఒక కటింగ్ పచ్చిమిర్చి తెంచుకున్నట్లయితే మొక్క కొంతవరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. తెంచుకోకపోయినా పర్లేదు, మనకు ఖచ్చితమైన ఈల్డ్ ఇస్తుంది. ఇది ఇంకా దీంట్లో నెక్స్ట్ టాపిక్ ఈల్డ్ చూసుకున్నట్లయితే ఈల్డ్ 35 ఖచ్చితంగా 30 నుంచి 35 పైన ఈల్డ్ వస్తుంది. సరైన యజమాన్యం చేసినప్పుడు 40 నుంచి 41 45 41 42 కూడా రావచ్చు. ఇక మనం దీని యొక్క అచ్చు చూసుకున్నట్లయితే 30 ఇంచు అచ్చులో పెట్టుకోవాల్సి ఉంటుంది. రెడ్ సాయిల్స్కి అయితే మాత్రం ఫీట్ రెడ్ సాయిల్స్లో బాగా పెరుగుతుంది. వండర్ ఆర్ట్ సెగ్మెంట్ మీ అందరికీ తెలుసు, ఇది బ్లాక్ సాయిల్ కంటే కూడా రెడ్ సాయిల్లో చాలా ఫాస్ట్గా హైట్గా పెరుగుతుంది. మొక్క అనేది కొంచెం స్ట్రైట్గా పెరుగుతుంది, మనకు కొంత హైట్ పెరిగిన తర్వాత కొద్దిగా బుషిగా వస్తుంది. ఇది మనకు రెడ్ సాయిల్లో పెట్టుకున్నప్పుడు మొక్కకు మధ్యలో ఫీట్ నుంచి ఫీట్ ఉంబావు వరకు గ్యాప్ పెట్టుకోవాలి. ఇక బ్లాక్ సాయిల్లో చూసుకున్నట్లయితే మొక్కకు మధ్యలో ఫీట్ నుంచి ఫీట్ ఉంబావు గ్యాప్ పెట్టుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వస్తాయి. ఇది ఒక్కొక్క మొక్కగా నాటుకోవాలి. అచ్చు వచ్చేసి 30 ఇంచులు అచ్చు పెట్టుకోవాలి. రెడ్ సాయిల్స్లలో అయినా బ్లాక్ సాయిల్స్లో అయినా 30 ఇంచులు అచ్చు పెట్టుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఇక ఈల్డ్ చూసుకున్నట్లయితే ఇది మనకు 30 పైన దిగుబడి ఇస్తుంది అని చెప్పాం కదా. మనకు ఫస్ట్ కటింగ్ అనేది పచ్చిమిర్చి తెంపుకున్నప్పుడు కొంతవరకు దిగుబడులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది వైరస్ టాలరెన్స్, వైరస్ని తట్టుకుంటుంది, కొంతవరకు వెల్ట్ను కూడా తట్టుకుంటుంది. ఇక దీంట్లో ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ చూసుకున్నట్లయితే మనకు ఇది 3 నుంచి 4 ఫీట్ల హైట్ వరకు పెరుగుతుంది. దీని యొక్క కారం అనేది లోపెంజెన్సీలో ఉంటుంది. ఈ సీడ్ అనేది మనకు ఎకరానికి 12 ప్యాకెట్ల వరకు పడతాయి. 12 నుంచి 15 ప్యాకెట్ల వరకు సీడ్ అవసరం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనకు కొంచెం ఎర్లీగా కాకుండా కొంచెం లేట్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏ సీడ్ అయినా సరే నేను దీనికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, మీ ఏరియాకి సెట్ అవుతుందా అవ్వదా అన్నది వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి. ఇంకా మీకు ఇంకో విషయం నేను ఏం చెప్తున్నానంటే ఎప్పుడైనా సరే కొన్ని సీడ్స్ అనేది మనకు ముందుగా పెట్టడం వల్ల, ఎర్లీగా పెట్టడం వల్ల వర్షాల వల్ల తాళ గింజలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేను సంగం 858 సీడ్ కూడా మొన్న రీసెంట్గా వీడియో చేశాను, దాంట్లో చెప్పడం మర్చిపోయినా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జూన్ జూలై నెలల్లో అసలు పెట్టద్దు. ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ పెట్టుకున్నట్లయితే మీకు తాళగింజలు అనేవి రావు. మీకు వర్షాలు పడినప్పుడు తాళగింజలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని పెట్టుకొని లావు రకం కాయలు పెట్టుకునేటప్పుడు, లావు సైజ్ కాయలు ఏవైనా సరే మనకు వర్షాలు పడ్డప్పుడు తాళగింజలు అనేవి వస్తాయి కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని మీ యొక్క ఒకసారి ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న ఆ కంపెనీ ఎంప్లాయీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రకారం నడుచుకుని మందుల షాపులలో దగ్గర సీడ్ తెచ్చుకుని వాళ్ళు చెప్పింది నేనైతే మొక్కలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు ఖచ్చితమైన కస్టమర్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి కంపెనీ వారు కూడా వారికి ఒకసారి కాల్ చేయండి. చేసి మీరు ఏ టైంలో వేసుకోవాలి, ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలి, ఇది ఎటువంటి మేనేజ్మెంట్లో మొక్క బాగా ఎదుగుతుందన్న పూర్తి వివరాలు తెలుసుకొని తర్వాత మీరు మీ యొక్క పంటని పండించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక మనకు తర్వాత వీడియోస్లలో ఎలాంటి సీడ్ తీసుకోవాలి, నారు ఎలా పెంచాలన్న పూర్తి వివరాలు నేను వీడియో చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే నా కంటెంట్ ఒక ఛానల్లోకి పోయి ఇంకొక 2-3 వీడియోస్ చూడండి. చూసిన తర్వాత నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా తర్వాత వీడియోస్ కావాలనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు అంటే మాత్రం
సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నా వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇంకొకటి మీకు నేను ఇంకా ఏం చెప్తున్నానంటే, నాలో ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నా, ఏమన్నా మామూలు లోపాలు ఏమైనా ఉన్నా కూడా నేను చెప్పే దాంట్లో ఏమన్నా మీకు అనుమానాలు ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీ సీడు, నేను చెప్పే సీడు గురించి ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే మీరు తెలియజేయండి. తద్వారా తోటి రైతులు ఖచ్చితంగా కామెంట్స్ కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తెలిసే అవకాశాలు ఉంటుంది. నేను అట్లాంటివి ఏం డిలీట్ చేయను కాబట్టి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా, ఇంకా ఏదైనా ఉన్నా కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏ విషయమైనా సరే నాతో పంచుకోవడానికి ట్రై చేయండి. మీరు నాతో పంచుకున్నప్పుడు ఖచ్చితంగా నేను మీతో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవుతాను, మీతో కలిసి నేను ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది ఏంటంటే, కలిసి నడుద్దాం, ప్రగతి సాధిద్దామని చెప్తున్నాను. ఇక నా తర్వాత వీడియో వచ్చేసి మనకు ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి, ఎలాంటి నేల యాజమాన్య పద్ధతులు పాటించాలన్నది నేను తర్వాత వీడియోలో చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.